హలో, ఈ వీడియోలో ఈరోజు మనం ఇంగ్లీష్లోని వన్ ఆఫ్ ద బేసిక్ ఈజియెస్ట్ గ్రామటికల్ టాపిక్ అయిన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకుందాం. సో వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ టాపిక్ ఇన్ ద లాస్ట్ వీడియో. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మనం స్టార్ట్ చేసాము. అసలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి అని బేసిక్గా ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. ఏమేమి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉండే అనేది ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాము. అయితే ఒక్కొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అనుకున్న తర్వాత వీడియోలో అనుకున్నాము, అది ఇప్పుడు చేద్దాం. ఎన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి అనుకున్నాం లాస్ట్ వీడియోలో చెప్పినప్పుడు మనం, అంటే టోటల్గా ఇంగ్లీష్లో దేర్ ఆర్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అనుకున్నాం మనం. 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఓకే. గ్రామటికల్గా ఒరిజినల్ ఆర్డర్లో కాకుండా మనం ఒకటి రెండు సెంటెన్సెస్ అటు ఇటు మార్చి, ఒకటి రెండు వర్డ్స్ అటు ఇటు మార్చి, ఒకటి రెండు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అటు ఇటు మార్చి మనం ఒక ఆర్డర్లో పెట్టుకొని చదువుదాం, తెలుసుకుందాం. ఓకే, సో ముందుగా ఫస్ట్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటి అంటే నౌన్. అంటే నౌన్, ఈ నౌన్ తెలుగులో నామవాచకం అంటాం. నౌన్ అంటే నామవాచకం. నామం అంటే తెలుసు కదా, పేరు. సో ఇంగ్లీష్లో కూడా నౌన్ అంటే పేర్లు. ఓకే, సో నౌన్ అంటే పేర్లు అని చెప్పేది అని అర్థం. యాక్చువల్గా పేర్లది చెప్పేది అనడం కన్నా ఇంకొక రకంగా మనం చెప్పచ్చు దీన్ని. ఏంటంటే నౌన్ అంటే ఏంటంటే, యాక్చువల్గా గ్రామర్ బుక్స్లో పేర్లను తెలిపే పదాన్ని నౌన్ అంటారని ఉంటుంది. సో పేర్లను తెలిపేది నామవాచకం అంటాం తెలుగులో. ఇంగ్లీష్లో కూడా నౌన్ షోస్ ద నేమ్స్ అంటాడు, అంటే పేర్లను చెప్పే పదాలని నౌన్స్ అంటారు అని ఉంటుంది. బట్ ఆ పేర్లు చెప్పేది అనే అనడం కన్నా బెటర్గా ఏంటంటే, ఏ నౌన్ ఐడెంటిఫైస్, నౌన్ అనేది ఐడెంటిఫై చేస్తుంది, గుర్తిస్తుంది, ఐడెంటిఫై చేస్తుంది. ఏం ఐడెంటిఫై చేస్తుంది అంటే, ఒక పర్సన్ని కానీ, ఒక వ్యక్తిని కానీ, ఒక ప్లేస్ని కానీ, ఏ ప్లేస్ లేదా ఏ థింగ్, ఒక వ్యక్తిని కానీ, ప్రాంతాన్ని కానీ, వస్తువుని కానీ ఐడెంటిఫై చేస్తుంది, గుర్తిస్తుంది. అలా గుర్తించే పదమే నౌన్. పేర్లు అని అనడం కన్నా గుర్తింపు ఇచ్చేది అనమాట. జనరల్గా మనం పేర్లని గుర్తించడానికి వాడతాం. ఒక వస్తువుని మనం ఐడెంటిఫై చేయడానికి పేర్లు పెడతాం. ప్రపంచంలో చాలా వస్తువులు ఉంటాయి కదా, ఈ చాలా వస్తువులకి మనం ఏదో, ప్రతి వస్తువు ఏదో ఒక పేరు పెడతాం. జస్ట్ లైక్ టీవీ అని ఒక దానికి పేరు పెడతాము, పెన్ అని ఇంకో దానికి పేరు పెట్టాము, చీపీరి అని ఒక దానికి పేరు పెట్టాము, సెల్ ఫోన్ అని ఒక దానికి పేరు పెట్టాము, రోడ్ అని ఒక దానికి పేరు పెట్టాము, ఆకాశం అని ఒక దానికి పేరు పెట్టాము, కుర్చీ అని ఒక దానికి పేరు పెట్టాము, మనిషి అని ఒక దానికి పేరు పెట్టాము, కోతి అని ఒక దానికి పేరు పెట్టాము, కాకి అని ఒక దానికి పేరు పెట్టాము. ఇజ్ంట్ ఇట్? ఇవన్నీ కూడా ఎందుకు పేర్లు పెట్టుకున్నా ఉంటే, ఐడెంటిఫై చేయడానికి. ఒక మనం ఒక వ్యక్తి వేరే వాళ్ళకి చెప్పడం కోసం మనం అలా చెప్పినప్పుడు వేరే వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోవడం కోసం ప్రతి ఒక్క వస్తువుని, కంటికి కనిపించే ప్రతి ఒక్క వస్తువుని, ఒక్కొక్కసారి కంటికి కనిపించిన వస్తువులకు కూడా, కంటికి కనిపించిన విషయాలు కూడా మనం పేర్లు పెట్టడం జరిగింది. పేర్లు ఎందుకు పెడతామంటే ఐడెంటిఫై చేయడానికి పెడతాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోతి గురించి మాట్లాడుకున్నాం అనుకున్నాం. కోతికి కోతి అని పేరు లేదు పెట్ల, ఇజ్ంట్ ఇట్? సో ఇప్పుడు నేను కోతి గురించి చెప్పాలి. సో ఎలా చెప్తాను, కోతికి ఆ పేరు లేదు. సో నేను ఎలా చెప్తాను అంటే, ఇప్పుడు కోతిలాగా గింది చూపించాలి, లేదా కొమ్మల మీద అటు నుండి ఇటు దూకుతూ ఉంటుంది అది అని చెప్పాలి. ఓకే, అలా అంత కష్టపడాలి నేను చెప్పడానికి, కోతి అనే మాట చెప్పడానికి అంత కష్టపడాలి. ఇప్పుడు కోతి అనే మాట లేకపోతే అంత కష్టపడకుండా ఈజీగా అర్థమయ్యేలా చెప్పడం కోసం మనం దానికి, ఆ జంతువుకి కోతి అని పేరు పెట్టుకున్నాం. ఓకే, సో కంటికి కనిపిస్తే కాబట్టి ఓకే, ఒక్కోసారి కంటికి కనిపించిన విషయాలు కూడా మనం పేర్లు పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధి అనుకోండి, బుద్ధి అనేది కంటికి కనిపించదు, దాని పేరు బుద్ధి. దీని గురించి చెప్పాలి నేను, దానికి బుద్ధి అని పేరు పెట్టలే ఎవరు అనుకుందాం. నేను మీకు చెప్పాలనుకుంటే ఎలా చెప్తాను బుద్ధి అని,
ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా, నేను దాన్ని డిస్క్రైబ్ చేయలేను ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది, ఎందుకంటే కంటికి కనిపించదు. అది కోతి అంటే చెప్పాను, కొమ్మల మీద దూకుతూ ఉంటుంది, పొడవ ఎంత ఒకటది అని ఏదో చెప్పాను, అది మీకు కొంచెం అర్థమవుతుంది. కానీ బుద్ధిని నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను? చేయలేను. ఎప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనో అప్పుడు కమ్యూనికేషన్ దెబ్బతింటుంది, సరిగ్గా మీకు అర్థం కాదు. అందుకని ఐడెంటిఫై చేయడం కోసం మనం పేర్లు పెట్టాము. నౌన్ అవుతుంది అది, అంటే ఇక్కడ పేర్లని అనడం కన్నా ఐడెంటిఫికేషన్స్ని నౌన్ అని చెప్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇంకో పాయింట్ ఏం చెప్తున్నాను ఇక్కడ నేను, ఆల్ ద నేమ్స్ ఆర్ నౌన్స్, పేర్లన్నీ నౌన్సే, పేర్లన్నీ నౌన్సే. ఓకే, నేను ఎందుకని ఐడెంటిఫికేషన్ని నౌన్ అనుమన్నానంటే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక డాగ్ ఉంది, కుక్క అనుకోండి. ఆ కుక్కకి మనం జనరల్గా ముద్దు పేర్లు పెట్టుకుంటున్నా టామీ అని పేరు పెట్టాము. ఇప్పుడు దాని పేరు టామియా డాగా ఇజెంట్, దాని పేర్లు పేర్లనే నౌన్ అంటారు అనుకుంటే దాని పేరు టామీ కదండి, టామీయే నౌన్ అవుతుంది, డాగ్ నౌన్ అవ్వదు అని అనుకుంటారు కొంతమంది. సో అలా అనుకోవడానికి అవకాశం లేకుండా ఉండడం కోసం ఐడెంటిఫై చేయడానికి వాడే ప్రతిదీ నౌనే. కుక్క అంటే దాని ఐడెంటిఫికేషన్. చాలా కుక్కలు ఉన్నాయనుకోండి, సపరేట్గా పేరు పెడతాం టామీ అని. ఓకే, సో అలా పెట్టే పేర్లన్నీ మనం డిఫరెంట్ నేమ్స్ పిలుస్తాం అన్నమాట. ఓకే, పేర్లన్నీ కూడా నౌన్సే అవుతాయి. అయితే కొన్ని నౌన్స్ ఏమో ప్రాపర్ నౌన్స్ అంటాము, కొన్ని నౌన్స్ కామన్ నౌన్స్ రకాలు ఉన్నాయి మళ్ళీ. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం నౌన్కి. ఎగ్జాంపుల్స్ సచిన్, ఒక మనిషి పేరు. ఎవరెవరి పేర్లన్నా మనం, మనిషి పేర్లు, ప్రదేశం పేరు, వస్తువు పేర్లు, వాటిని ఐడెంటిఫై చేయడం కోసం మాత్రం పేర్లు పెడతాం మనం. ఇజెంట్, ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేకపోతే పేరు పెట్టము, పేరు పెట్టకపోతే ఐడెంటిఫై చేయలేము, అవునా? సో పేర్లని మనం ఐడెంటిఫై చేయడానికి పెడతాము. సో అందుకని ఐడెంటిఫికేషన్స్ని అవునండి. ఎగ్జాంపుల్స్ సచిన్, విరాట్ మనుషుల పేర్లు, వాడిని మనిషి అని కూడా పిలవచ్చు. ఇజెంట్ ఇట్, సచిన్, విరాట్ మనుషుల పేర్లు. ఢిల్లీ, గోవా ప్రదేశాల పేర్లు. బాస్కెట్, క్యాల్క్యులేటర్ వస్తువుల పేర్లు. సో ఇలా ప్రపంచంలో ఉండే ప్రతి దానికి మనం ఒక పేరు పెడుతున్నాము ఐడెంటిఫై చేయడానికి, వాటిని నౌన్స్ అంటారు అంటున్నారు. అయితే ఈ నౌన్స్ చాలా రకాలు ఉన్నాయి. ప్రాపర్ నౌన్స్ అని, కామన్ నౌన్స్ అని, యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని, ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఏ నౌన్ అయినా కూడా పార్ట్ ఆఫ్ స్పీచ్ వచ్చేటప్పటికి నౌన్ అనే రాయాలి. ప్రాపర్ నౌన్ ఇచ్చినా మన నౌనే రాయాలి, ఏ టైప్ ఆఫ్ నౌన్ ఇచ్చినా సరే మనం నౌన్ అనే రాయాలి ఆన్సర్గా. ఇక త్రీ ఎగ్జాంపుల్స్ అని, త్రీ డిఫరెంట్ టైప్స్ అనుకున్నా అంటే చాలా ఉన్నాయి, కానీ మనం మూడు ఎగ్జాంపుల్స్ రాసాము, ప్రాపర్ నౌన్, కామన్ నౌన్. ఈ రెండింటి గురించి డిఫరెన్స్ చెప్తాను, అది ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నిద్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్ అన్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత నేను డాగ్ చెప్పాను, డాగ్ ఈజ్ ఎ కామన్ నౌన్, టామ్ ఈజ్ ఎ ప్రాపర్ నౌన్. ఎందుకంటే డాగ్ అంటే జంతువు యొక్క ఐడెంటిఫికేషన్, ఆ లక్షణాలు ఉండే ప్రతి జంతువుని డాగ్ అని పిలుస్తాం మనం. వంకర తోక, కాపలా కాసే మనస్తత్వం, ఇజ్ంట్ ఇట్, ఇలాంటి లక్షణాలు. కాలెత్తుతుంది అది యూరినేట్ చేయడం కోసం, టాయిలెట్కి వెళ్ళడం కోసం కాలెత్తుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే కుక్క యొక్క లక్షణాలు, విశ్వాసంగా ఉంటుంది, ఇవన్నీ కూడా కుక్క డాగ్ యొక్క లక్షణాలు. ఆ లక్షణాలు ఉన్న ప్రతి జంతువుని డాగ్ అని పిలుస్తాము. ఎనిమిదో పది కుక్కలు ఉన్నాయనుకోండి ఒక వీధిలో, అన్నింటినీ డాగ్ అని పిలుస్తాము. సో కామన్గా పిలుస్తాం అన్నింటినీ, కాబట్టి వాటిని కామన్ నౌన్ అంటాము. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే కుక్కలకు పేర్లు పెట్టుకుంటారు, టామీ అని, బుజ్జి అని, సన్నీ అని ఏదో పేరు పెట్టుకుంటారు, అవి ప్రాపర్ నౌన్స్ అవుతాయి. ఓకే, సో ప్రాపర్ నౌన్స్ మనుషులకి ఎందుకు, వస్తువులకి ఎందుకు పెట్టుకుంటామంటే సపరేట్ చేసుకోవడానికి, స్పెషల్ ఐడెంటిటీ ఇవ్వడానికి అనమాట. అవి కామన్, అవి ప్రాపర్ నౌన్స్ అవుతాయి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అదేదో సినిమాలో ఒక హీరోయిన్ హీరోని అంటే అతను డ్రైవర్గా పనిచేస్తుంటాడు, డ్రైవర్ అని పిలుస్తుంది.
ఒక మహల్లో అత్తారింటికి దారితీసే సినిమాలో హీరోయిన్ హీరోని నిర్దేశించి డ్రైవర్ అని పిలుస్తుంది. అయితే అక్కడ మాల్లో చాలామంది డ్రైవర్స్ ఉంటారు, అందరూ ఒకేసారి చూస్తారు ఈమె వైపు. అప్పుడు ఈమె అతని పేరుతో పిలుస్తుంది, సిద్ధు అని పిలుస్తుంది. అప్పుడు అతను అంటాడు, ఎందుకే మనుషులకు పేర్లు పెడతారు? సో కామన్స్ పెట్టడం వల్ల ఏమవుతుంది, మనం ఎవరిని పిలుస్తున్నామో తెలియదు. ఏ అబ్బాయి నువ్వు ఇట్రా అన్నావు అనుకోండి, ఏ అబ్బాయి వస్తాడు? ఇజెంట్ ఇట్ అందుకని కామన్ అని పెట్టినా ఉన్నా కూడా ప్రాపర్ నుంచి పెట్టుకుంటాం మనం సపరేట్గా. పేరు పిలిచి ఏ నువ్వు ఇట్రా లేదా బి నువ్వు రా అంటే ఆ ఏ లేదా బి మాత్రమే వస్తారన్నమాట. సో కామన్ నౌన్స్, ప్రాపర్ నౌన్స్ ఇలా వేరు వేరుగా ఉంటే అలా ఇవే కాదు, ఇంకా చాలా నౌన్స్ ఉన్నాయి. మెటీరియల్ నౌన్స్ అని, యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని, ఇలా చాలా కలెక్టివ్ నౌన్స్ అని చాలా ఉన్నాయి. ఏ నౌన్ అయినా సరే ఆన్సర్ మాత్రం మనం నౌన్ అనే పార్ట్ ఆఫ్ స్పీచ్లో గుర్తించాలి. ఓకే, అది ఆ పాయింట్. సెకండ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ చూద్దాం, ప్రొనౌన్. ప్రొనౌన్ అంటే ఫర్ నౌన్ అని అనుకోండి, అంటే నౌన్కి నౌన్ కోసం వాడేది, అంటే నౌన్ని వాడకుండా నౌన్ బదులు మనం ఇంకొక పదాన్ని వాడతాము, అంటే పేరు చెప్పకుండా పేరుకి బదులుగా ఇంకొక వర్డ్ వాడతాం. ఎప్పుడు ప్రతిసారి మనం పేరు చెప్పము, ఒక్కొక్కసారి పేరు చెప్పేస్తే రెండోసారి పేరు బదులు వేరే పదాలు వాడుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి పేరు రవి అని ఉందనుకోండి లేదా రాము అని ఉందనుకోండి, ఫస్ట్ టైం చెప్పినప్పుడు రాము అని చెప్తాము, రాము చాలా మంచివాడు అని చెప్తాం ఫస్ట్ టైం చెప్పినప్పుడు. ఎందుకంటే ఎవరి గురించి చెప్పాలో తెలియాలి కదా, అందుకే క్లారిటీ ఉండడం కోసం రాము అంటాము. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి అదే పర్సన్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ప్రతిసారి రాము అని చెప్పం, అతను 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 అంటుంటాం. అతను అంటే ఎవరు, ఆల్రెడీ మాట్లాడుకున్నాముగా రాము అని రాము అయి ఉంటాడు. సో ఇక్కడ అతను అంటే రాము, మనం రాము అని వాడట్లేదుగా, రాము అనే పదానికి బదులు వాడుతున్నాము. సో రాము అనే పదం ఏమవుతుంది, నౌన్ అవుతుంది. సో నౌన్కి బదులుగా వాడుతున్నాం కాబట్టి ఇది ప్రొనౌన్ అవ్వాలి. సో ఫస్ట్ టైం మనం రాము ఒక మంచి వ్యక్తి, రాము ఈజ్ ఏ గుడ్ పర్సన్. తర్వాత నుండి రాము ఈజ్ మై ఫ్రెండ్, రాము ఈజ్ ఏ స్టూడెంట్, రాము లైక్స్ మీ, రాము స్టడీస్ వెల్. ప్రతిసారి రాము 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 అని చెప్పక్కర్లా, ఒకసారి చెప్తాము, రెండోసారి నుండి హీ 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 ఇది వాడతాము. రాము ఈజ్ ఎ గుడ్ పర్సన్, హీ ఈజ్ మై ఫ్రెండ్, హీఈస్ ఎ స్టూడెంట్, హీ లైక్స్ మీ, హీ స్టడీస్ వెల్. రాముని రిపీట్ చేయకుండా హీని రిపీట్ చేస్తాము. సో అది ఇప్పుడు డౌట్ రావచ్చు, హీని రిపీట్ చేస్తున్నాం కదండి, అదేదో రాముని రిపీట్ చేయొచ్చు కదా అని. ఓకే, సో హీని రిపీట్ చేస్తున్నాం, ఎలాగూ రిపీట్ చేయక తప్పట్లేదు. అదేదో రాముని రిపీట్ చేయొచ్చు కదా అంటే అందరి పేర్లు రాము అయి ఉండవు, అందరి పేర్లు రాము అయి ఉండవు. కొంతమంది పేర్లు పెద్ద పేర్లు ఉంటాయి, పెద్ద పేర్లు అంటే ఫేమస్ పేర్లు అని కాదు, లెందీ నేమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, వీర వెంకట వసంత భోగరాయలు అని పేరు అనుకుందాం, లేదా వీర వెంకట సత్యనారాయణ శర్మ అని పేరు అనుకుందాం రాము బదులు. ఓకేనా? సో ఇప్పుడు ఆ పేరుతో మనం సెంటెన్స్ చూద్దాం. వీర వెంకట సత్యనారాయణ శర్మ ఒక మంచి వ్యక్తి, ఈజ్ ఎ గుడ్ పర్సన్. రెండోసారి చెప్పండి, వీర వెంకట సత్యనారాయణ శర్మ ఈజ్ మై ఫ్రెండ్. థర్డ్ సెంటెన్స్ చూద్దాం, వీర వెంకట సత్యనారాయణ శర్మ ఈజ్ ఎ స్టూడెంట్. ఫోర్త్ సెంటెన్స్ చూద్దాం, వీర వెంకట సత్యనారాయణ శర్మ, ప్రతిసారి వీర వెంకట సత్యనారాయణ శర్మ అని చెప్పేవాడికి బోర్ వస్తుంది, వినేవాడికి చిరాకు వస్తుంది. ప్రతిసారి రిపీట్ చేయకుండా కోసం మనం ప్రొనౌన్ వాడతాం. ప్రొనౌన్ అంటే ఆ పేరుకు బదులు వేరే పదం వాడుతున్నాం. ఈ పదం ఎవరిని రిఫర్ చేస్తుంది అంటే ఆ పేరు ఉన్నవాడిని ప్రిఫర్ చేస్తుంది. సో నౌన్కి బదులుగా అంటే పేరుకి బదులుగా వాడే పదాలు కాబట్టి దీన్ని ప్రొనౌన్ అని పిలుస్తారు. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నా చూడండి, ప్రొనౌన్ అంటే ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్, ఒక నౌన్కి బదులుగా వాడే పదమే ప్రొనౌన్, లేదా ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద నౌన్, నౌన్ స్థానంలో వాడే ఒక వర్డ్ ప్రొనౌన్ అంటారు.
ఇట్ ఈజ్ సబ్స్టిట్యూటెడ్ ఫర్ ద నౌన్. ఇది నౌన్కి ప్రత్యామ్నాయంగా వాడతారు, నౌన్కి ప్రత్యామ్నాయంగా ప్రొనౌన్ అనేది వాడతారు. ఓకే, సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. జనరల్గా ఎగ్జాంపుల్స్ తక్కువ ఉంటాయి, కొన్ని నౌన్స్ అయితే ఎక్కువ ఉంటాయి, ఇవి తక్కువ ఉంటాయి. అక్కడికి మనం ఎక్కువ రాయట్లేదు, తక్కువ. కొన్ని ఎగ్జాంపుల్స్ హీ, హీ అంటే ఎవరో ఒక మగవాడు, మగవాడికి ఏదో పేరు ఉంటుందిగా, పేరు బదులు హీ అంటున్నారు ప్రొనౌన్. షీ ఎవరో స్త్రీ, స్త్రీకి ఒక పేరు ఉంటుందిగా, ఇన్సిడెంట్, సో పేరు చెప్పకుండా షీ. దే వాళ్ళు, వాళ్ళకి ఏదో పేరు ఉంటుంది, పేరు చెప్పకుండా దే. ఐ నేను, నాకు పేరు ఉంటుంది, నా పేరు చెప్పకుండా ఐ. వి మేము లేదా మనము, పేరు చెప్పకుండా వి. యు నీవు, నీకు పేరు ఉంటుందిగా, నేను పేరు చెప్పకుండా యు. ఇట్ అది, అది అంటే ఏదో వస్తువు పేరు ఉంటుంది కదా, ఆ పేరు చెప్పకుండా అది. ఇవన్నీ కూడా పేర్లను చెప్పకుండా పేరు బదులుగా వాడుతున్నాము, అంటే నౌన్కి బదులుగా వాడుతుంది కాబట్టి ఇది ప్రొనౌన్ అవుతుంది. ఓకే, టూ పార్ట్స్ స్పీచ్ అయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. టిల్ దెన్ థ్యాంక్ యూ అండ్ జై భారత్.